Yeah. Praise the Lord. దేవునికి వందనాలు స్తోత్రం. కూడి వచ్చిన దేవుని విడుదలకి అందరికి యేసుప్రభు పేరట వందనాలు. దేవుడు మమ్మల్ని దీవించిన గాక. మనము పోయిన రోజు శుక్రవారం నేర్చుకున్న విషయం మర్చిపోలేను అనుకున్నాం. ఏ వారం గురించి నా చెప్పారు? ఆ సోమవారం జరిగిన సోమవారం చెప్పినది మీరు మర్చిపోలేదని అనుకున్నాం. అది అంజూరుపు చెట్టు గురించి చెప్పారు. నేను దేవాలయము శుద్ధిపరిచడము మంగళవారం విషయం గురించి చెప్పారు. మంగళవారం విషయంలో ఏం చెప్పారండి? అక్కడ చెప్పినట్టంటే మొదటి అధికార విషయం గురించి అడిగారు. పెద్దలు శాస్త్రులు ప్రధాన యాజకులు వచ్చి అడిగిన విషయం ఏమంటే అంటే అధికార విషయం గురించి అడిగారు. రెండవదే యేసయ్యా వచ్చిన వాడికి చెప్పిన ఒక మాట. ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నాం. ఆ రెండు కుమారులు ద్రాక్ష తోటములు పని చేయడానికి వెళ్ళడానికి చెప్పింది. ఆ విషయం గురించి నేను చెప్పాను. ఈరోజు ఆ ద్రాక్ష తోట గురించి మనం నేర్చుకున్నాం. మత్తయి సువార్త 21 33-41 వరకు చదవండి. మత్తయి సువార్త 21:33-41 వరకు. చాలమ్మా వినండి, నేను వినండి, వాక్యం వినండి. మత్తయి సువార్త 21:33-41 వరకు మనం చదివింది. అక్కడే ద్రాక్ష తోట విషయం గురించి యేసు ప్రభు చెప్పిందండి. ఈరోజు నీ నేర్చుకున్న విషయం అండి, బైబిల్ కొన్ని తోటాలు ఉంది అదే చెప్తున్నారు. బైబిల్ అన్ని తోటములు ఉండి 7 తోటములు ఉంది. అది చాలా ఉంది. నేను 7 మాత్రం చెప్తున్నారు. బాగా వినండి ఆ తోటాల గురించి. మొదటి తోటాల గురించి మీరు వినండి. ఎసకేల్ గ్రంథము 28:13.
చాలమ్మా, చాలు చాలు చాలు. ఇప్పుడు ఇది ఎవరి విషయం గురించి రాయబడి ఉన్నాయి? దేవుని తోటమైన యాదను ఎవరి విషయం గురించి రాయబడి ఉంది? హలో, బాబు, ఇది ఎవరి విషయం గురించి రాయబడి ఉంది? శ్రీధరా, ఎవరి విషయం గురించి రాయబడి ఉంది? ఎస్కేల్ గ్రంథము 28:13. దేవదూతల విషయం గురించి రాయబడి ఉంది. మొదటి తోటం ఏమంటే దేవుడు ఆదాము, సారీ, దేవదూతలు నివసించిన తోట. ఆ తోటమును దేవుడు దేవదూతలకి దేవుడిచ్చారు. దేవదూతలకి దేవుడిచ్చినప్పుడు దేవదూతలు అక్కడే దేవుడు చెప్పినట్టుగా నడవలేను కాబట్టి ఆ తోట నుండి దేవుడు ఏం చేశారు? వెళ్ళగొట్టారు. ఆదిగాండము 1:1 ఆది అందు దేవుడు భూమి ఆకాశం. అప్పుడు మొదటి భూమి ఆకాశములు సృష్టింప, మొదటి భూమి ఆకాశం దేవుడి కోసం సృష్టింపబడింది అంటే దేవదూతల కోసం సృష్టింపబడింది. దేవదూతలకి దేవుడు నివసించడానికి మొదటి భూమిలకి దేవుడు అధికారం ఇచ్చింది. కానీ దేవదూతలు అక్కడ నివసించి ఆయన హృదయములు గర్వం వచ్చి ఆ చోట నుంచి దేవుడు ఏం చేయరు, వెళ్ళగొట్టినట్టుగా దేవుడు వాక్యములు చదువుతున్నాం. యెర్మీయా గ్రంథములకు కూడా మీరు చూడండి. యెర్మీయా గ్రంథము 4:4 యెర్మీయా గ్రంథము 4:26. నేను చూసగా ఫలవంతమైన భూమి ఎడారి అయింది. తర్వాత అందువలన ఆయన పట్టణం అందయు యెహోవా కోపాగ్నిలు అంటే దేవుడు దేవుని కోపం వచ్చిందండి. దేవదూతలు అక్కడ నివసించిన తోటములు ఆ దేవ యెహోవా కోపాగ్నిని వలన ఆ తోటం అన్ని పాడైపోయింది. అదే ఆదిగాండము 1:1 మనకి చదివితే ఆది అందు దేవుడు ఆకాశ భూమి సృష్టించారు. త్వరగా ఆయన కింద రాయబడిన ఏమేంటి? భూమి శూన్యమ కాని నిరాకారము, ఆకారం లేనట్టుగా మారిపోయింది. కారణం ఏంటంటే దేవదూతలు నివసించిన భూమిలు దేవదూతల హృదయములు గర్వం వచ్చిన కాబట్టి, హృదయములు పాపం వచ్చిన కాబట్టి దేవుడు ఆ స్థానము నుండి దేవదూతలకి వెళ్ళగొట్టినట్టుగా దేవుడు వాక్యములు మనం చూడగలుగుతున్నాం. అప్పుడు ఈ సాయంత్రములు దేవుడు వాక్యములు వినిన దేవుని బిడలారా, మొదటి తోటముల నుండి దేవదూతలకి దేవుడు ఏం చేశారు? వెళ్ళగొట్టింది. స్తోత్రం. నీ రెండో తోటం గురించి మీరు చూడాలి. రెండవది తోటం ఏమండి? ఆదిగాండము లెక్కరండి. ఆదిగాండము 2:8-10 వరకు చదవండి. చూడండి, ఇక్కడ ఒక తోటం, రెండవది దేవుడు సృష్టించి ఒక్క తోటం. అది ఎవరి కోసం అంటే ఆదాము అవ్వగారి కోసం దేవుడు సృష్టింపబడిన తోటం అది. బాగా నీ విన్నలేకపోతే మీకు అర్థం అవ్వలేదు. ఆదాము అవ్వగారికి దేవుడు తోటం, దేవుడు ఒక తోటము నిర్మించి ఇచ్చారు. ఇంకా నీ చెప్పబడిన మాట మీరు బాగా వినండి. ఆదిగాండము 1:1 భూమికి 3 విధములున్నా అవస్థల గురించి రాయబడి ఉంది. అవస్థ అంటే అర్థమైందా? 3 విధాలు మూడు విధాలు ఉన్న భూమి
మొదటి దేవదూతలు నివసించిన భూమి, రెండో భూమి ఆది కాండము 1 అధ్యాయము నీలి మీద సారీ భూమి మీద నీళ్లు నింపబడిన భూమి, మూడవద భూమి ఏమంటే ఆ నీలికి దేవుడే చేశారు వేర్పరిచినప్పుడు అడినోళ్ళ యొక్క భూమి బయటికి వచ్చింది. ఆ భూమి మీద దేవుడు ఒక తోటము నిర్మించి ఆదాము అవ్వగారికి దేవుడిచ్చినట్టుగా దేవుడు వాక్యములు రాయబడింది. నేను చెప్పిన అర్థమైందా మీకు అందరికి? అర్థమైన వాళ్ళు మౌనంగా కూర్చోకూడదండి, స్పందించండి. అదో చూడండి, ఈ తోటములు దేవుడు ఏదేనిలో ఒక తోట, ఏదైనా ఒక తోట, ఆ తోట మధ్యలో ఇంకొక తోట, అవునా లేదా? అవునా లేదా? ఎవరైనా మౌనంగా కూర్చున్నారండి మీరు, బైబిల్ చదివిన వాడు అవును కదా మీరు? అమ్మా అదే 8వ వచనం చూడమ్మా, 8వ వచనం. ఏదేను ఒక తోట, ఆ పదాలన్నీ బాగా వినాలి. ఏదేని ఒక తోట, ఏదేను ఒక తోట, ఆయన మధ్యలో ఒక తోట. ఆ తోటములు ఆదాము అవ్వగారికి దేవుడు ఏం చేశారు? ఉంచారు. దేనికి? అంటే ముందు ఖచ్చిత గారి వాక్యం చెప్పినప్పుడు మీకు అదే చెప్పారు. మీరు మళ్ళీ అక్కడ అక్కడ నిలబడి ఎందుకు తోటం కాపాలి, ఎందుకు తోటం కాపాడాలి? ఎవరు చెప్పలే? ఎవరు చెప్పలేదు? తోటం ఎందుకు కాపాడాలి? ఎవరి నుండి తోటం కాపాడాలి? నేను చెప్పిన అర్థమవుతున్నారా? అర్థమవుతుంటే మీరు చెప్పాలి కదా, ఎవరి నుండి తోటం కాపాడాలి? ఏ ఆది ఏదని ఒక తోట అంటే మొదటి తోటములు ఉండేవారు ఎవరు? ఆ దేవదూలకి దేవుడు ఏం చేశారు? తోటల నుండి బయటికి పంపించారు. అదే స్థలములు దేవుడు మరలా ఒక తోట నిర్మించి మనిషికి ఇచ్చారు. మనిషికి ఇచ్చిన ఆ తోటలో మనుషులు ఏం చేసుకున్నారు? కాపాడడానికి దేవుడు చెప్పారు ఎవరి నుండి. అప్పుడు భూమిని మనుషులు వేరే లేరు. అప్పుడు ఆ ఏదో తోటలు జంతులుండే తప్ప వేరే ఎక్కడ కూడా జంతువులు లేదు. ఎవరి నుండి కాపాడాలి? అదని అర్థం ఏంటంటే ఏదో తోటములో బయటలు తిరిగిన వాడున్నాం. ఎవరు? పడిపోయిన సాతాను. అప్పుడు దేవదూతలు అంటే ఇప్పుడు కింద పడిపోయినప్పుడు లూసిఫరు, కింద పడిపోయిన తర్వాత పాపం చేసిన దూతలు. పాపం చేసిన దూతలు తనిఖీ దొరికిన తోట నుంచి దేవుడు బయటికి తీసివేసిన కాబట్టి అదే తోట వేరే మనుషులకి ఇచ్చినప్పుడు ఆయన హృదయంలో ఏమొస్తుంది? ప్రసాదం వింటున్నారా? వినబడుతున్నారా? ప్రసాదు అన్న మీరే లేరు, నోరు తెరవలే వాక్యం వినప్పుడు. హల్లెలూయా, రాజా దేవా,
అప్పుడు దేవుడు సృష్టించిన తోటాన్ని నుండి సాతానికి అప్పుడు సాతాన్ అవ్వలేదు. ఆడి హృదయంలో గర్భం వచ్చినప్పుడు తోటములు దీనిలో బయటకు తీసివేశారు. బయటకి ఆడి తిరుగుతున్నాం. అందుకని దేవుడు చెప్పారు, నీ తోటం ఏం చేయాలి? కాపాడాలి. ఆదము అవ్వ తోట కాపాడలేను కాబట్టి ఎవరు వచ్చారు తోట లోపలికి? సాతాను. ఎవరు వేషం ధరించుకొని వచ్చారు? పాము వేషం ధరించుకొని ఏదో తోటానికి వచ్చారు. అప్పుడు నేను చెప్పిన మాట మీరేం అర్థం తెలుసుకోనండి. ఇప్పుడు ఏ దేవుని తోటము అంటే దేవుని సంఘం అండి. స్తోత్రం. అందుకని ఆదముకి దేవుడు చెప్పారంటే తోటం ఏం చేయాలి? నీ కాపాడాలి. రెండు తోటలు ఏం చేయాలి? పని చెయ్యాలి. తోట లోపలలో సేద్యపరచడం, పని చెయ్యడము. అందుకని దేవుడు ఆదాము అవ్వకి తోటమును దేవుడు ఉంచారు. ఆడు తోటలు కాపాడలేదు, తోటములు పని చెయ్యలే. ఈ కాలములు దేవుడు మనకు తోటం కాపడానికి ఎవరి చేతులకు ఇచ్చారు? దేవుని దాసుడికి దేవుడు ఇచ్చారు. దేవుని సంఘము, సంఘము దైవదాసుడు ఏం చేయాలి? కాపాడాలి. సంఘం కాపాడాలి. ఎన్ని విధములున్నా దైవదాసుడు దేవుడికి, దేవుడు మనకిచ్చారు. ఎఫెసీ పత్రిక చూడండి, 4వ అధ్యాయము. తొమ్మిది వదల నుండి కిందకి చదవండి. అహరోను కాదండి, ఎపిసె పత్రిక. అహరోను, అహరోను కాదు, ఆరోహణము. ఒకటి అపోసలు, రెండు ప్రవర్తలు, ఎస్, రెండు మూడు సువార్తలు, నాలుగు కాపర్లు, ఐదు ఉపదేశకులు. అంటే చూడండి, సంఘములు కాపరి, సంఘములు పని చేయడానికి ఐదు విధములున్నా సేవకుడికి దేవుడిచ్చారు. ఆ సేవకులు ఏం చేయాలి? సంఘ లోపల పని చేయాలి. అంటే అది ఒకటి ఏమండి, అది రాయాలి. అపోస్తలు, రెండు ప్రవక్తలు, మూడు సువార్తకులు, సువార్త చెప్పి తిరిగిన వాడు, కాపర్లు అంటే పాస్టరు. ఉండండి, పాస్టర్ అంటే ఉపదేశకులు అంటే టీచర్. టీచర్కి ఇంకొక అర్థం అంటే పాస్టర్. పాస్టర్కి ఇంకో అర్థం ఏంటంటే బిషప్. బిషప్కి ఇంకొక అర్థం ఏమంటే ఓవర్సీర్. ఓవర్సీర్కి ఇంకొక అర్థం ఏమంటే ఎపిస్కోపల్. ఇదన్ని పాస్టర్ల పేరండి. హలో, నేను చెప్పిన అర్థమైందా? పాస్టర్ పేరు ఒకటి, టీచర్. ఎక్కడ తెలుగులో ఏమి రాయబడి ఉంది? ఉపదేశకుడు అంటే టీచర్ అండి. ఇంగ్లీష్లో రాయబడి టీచర్.
ఓకే, అది పాస్టర్కి ఒక పేరు, టీచర్ ఇంకొక పేరు అండి పాస్టర్. అది ఇంగ్లీష్ బైబిల్ ఉంది. ఇంకొక పేరు అంటే బిషప్, అది ఇంగ్లీష్లో ఉంది. ఇంకొక పేరు ఉంది, అది ఇంగ్లీష్లో ఓవర్సీర్. ఓవర్సీర్ అంటే అధ్యక్ష, అధ్యక్షుడు, అదొక పేరు. ఇంకొక పేరు అంటే ఎపిస్కోపల్, అదే మొదటి పీతర రెండవ అధ్యాయము 25వ వాక్యం, ఆత్మలకి కాపుకున్నవాడు. ఆడు వాడికి చెప్పిన ఏంటంటే ఎపిస్కోపల్. గట్టిగా సోదరం చెప్పండి. ఇంకొకరికి డూప్లికేట్ ఒక పేరు ఉంది పాస్టర్కి, రెవరెండ్. ఎవరు స్పందింది తెలియదు. రెవరెండ్ అంటే పేరు ఎవరి కోసం ఉన్నది? కీర్తనాలు 111 రీసౌండ్ 9:10 వాక్యం చూడండి. చాలు, ఆయన నామము ఏంటంటే నమ్మ మెల్లగడ, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింప తగినదని. ఇంగ్లీష్ బైబిల్ చూసుకుంటే కింగ్ జేమ్స్ కూడా అలాగే ఉంది, గుడ్ న్యూస్ బైబిల్ కూడా అలాగే ఉంది, రెవరెంట్. హలో, మీకు అర్థమైందా? ఆ పూజింపబడిన మాటకి ఇంగ్లీష్లో రెవరెంట్. రెవరెంట్ అంటే అర్థం అంటే భయంకరుడు. రెవరెన్కి రెవరెంట్ అనే ఇంగ్లీష్ పదానికి అర్థం ఏమండి? భయంకరుడు. భయంకరుడు అని పేరున్నవాడు దేవుడే. ఆ దేవుడు పేరు పాస్టర్ పెట్టకూడదు. పాస్టర్లకి ఆ పేరు పెట్టకూడదు. రెవరెంట్ అని పేరుని పెట్టకూడదు. అలాగే నీ పేరు మీద కలపకూడదు. కలిపితే అది తప్పే. గట్టిగా స్తోత్రం చెప్పలేదు ఎవరు. ఎవరండి 9 ఉన్నవారు ప్రైజ్ లార్డ్ చెప్పలేదు గట్టిగా? ప్రైజ్ లార్డ్. ఇంకా వినాలంటే పాస్టర్లకి ఏం చెయ్యాలి? పని చెయ్యాలి. పాస్టర్ ఏం చెయ్యాలి? పని. అదే సంఘ లోపలిని పని చెయ్యాలి. రెండవది నా చెప్పిన మాట ఏంటంటే సంఘం ఏం చెయ్యాలి? అక్కడి రెండు కాపాలి. ఆదమికి చెప్పినంటే తోట ఇది ఏం చేయాలి? కావలి కాయాలి. అందుకే దేవుడు అసలుకి దేవుడు ఉంచిన కారణం అంటే కావలు కాయాలి. పరమగీతములకి రండి, 2:15 వాక్యం. సోమ్ ఆఫ్ సోమ్ పరమగీతము 2:15 15. ఏంటి అమ్మా ఇక్కడ వినండి, ఇక్కడ వినండి, ఆ పదం 15 వాక్యం ఒకసారి కూడా చదవండి. ఆ వాక్యం మళ్ళీ ఒకసారి, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నది. అంటే అర్థం ఏంటంటే ద్రాక్ష తోటము
పూత పట్టినప్పుడు ఎవరు వస్తుంది? ఆ పూలు కాయలు కాచినప్పుడు నక్కలు వచ్చి ద్రాక్ష తోట ఏం చేస్తారు? ఆ తోట లోపలికి నక్కలు వచ్చి ద్రాక్ష తోటం పాడి చేస్తాం. దాన్ని బట్టి ఈ తోటం ఏం చేయాలి? కావాలి కాయాలి పట్టుకోడు కాదమ్మో. ఎవరు రాకుండా నక్కలు ద్రాక్ష తోట లోపలికి రాకుండా సంఘ కాపాలి. సంఘం ఏం చేయాలి? కాపాలి. నక్కలు వస్తే సంఘము నాశనం అవుతుంది. సంఘములు భూములు కాయలు పుట్టినప్పుడు ఫలం ఇచ్చిన టైంలే చాలా మందులు నక్కలు సంఘ లోపలికి వచ్చి సంఘ బిడ్డలకు ఏం చేసుకున్నాం? పాడు చేసిన పాడు చేయిన మునువే సంఘ కాపాడి. సంఘం ఏం చేయాలి? సంరక్షించుకోవాలి. స్తోత్రం చెప్పలేదు. నీ సంఘము నీ కాపుడు నీకు దొరికిన సంఘం ఎలాగ కాపాలి? ప్రార్థనలు దేవుని వాక్యం అందించి సంఘం ఏం చేయాలి? కావలు కాచుకోవాలి. ఈ కాలంలో సంఘ కాపారి కాదు లేదండి. స్తోత్రం. అందరికి ఇష్టం ఏమంటే వేరే మనుషులు సంఘములు ఆడు కన్నుంచుకున్నాం. వేరే సంఘములు ఎవరైనా బాగుంటే ఆ సంఘ లోపలికి కన్నుంచి ఆడి విశ్వాసి లోపలికి వెళ్ళి ఏదో మాటలు చెప్పి తన స్వాధీనకి తీసుకోవడానికి ప్రయత్నించున్నాం. ఈ రాత్రి నా చెప్పిన మాట ఏంటంటే దేవుడు నీ చేతులు సమర్పించిన సంఘం నీయే చేయాలి. కావలు కాచుకో. వేరే సంఘములు నీ కావలు కాచడానికి వీలు లేదు. దానికి దేవుడు నిన్ను పిలవరా. దేవుడు నిన్ను పిలిచిన సంఘం నీయే చేయాలి. కాచుకోవాలి. అపోస్తల కార్యం 20:28 నుండి కిందకి చదవండి. పౌలు గారు ఇంకా చెప్పిన మాట ఏంటంటే సంఘమలున్న దైవదాసుడికి పిలిచి పౌలు గారు చెప్పిన మాట ఈయన వెళ్తాం. ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తుంది? క్రూరమైన తోడేలు. అంటే క్రూరమైన తోడేలు వస్తే నీలోనిలో ప్రవేశించి ఇక్కడే క్రూరమైన తోడేలని చెప్పినది ఏమంటే మీకు అర్థమవుతున్నారా? అబుద్ధ బోధకుడు. ఇప్పుడు కూడా చాలా మందిని సేవకులగా తిరుగుతున్నది ఈ తోడేలు. ఎక్కడికి? స్వయ రక్తములతో కొనుక్కున్న పరిశుద్ధాత్మ మిమ్మను దేవుని అందు పాస్టర్గా ఉంచారు, లేకపోతే ఓవర్సీర్గా ఉంచారు, టీచర్గా ఉంచారు, లేకపోతే బిషప్గా నిన్నే ఉంచారు. ఆ యావత్తు మందలు, యావత్తు మందలంటే విశ్వాసి మిమ్మను గురించి సంఘములు జాగ్రత్త ఉండాలి. మిమ్మను గురించి మీరు జాగ్రత్త ఉండాలి. తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత
అంటే ఈ సంఘములు కట్టబడిన దైవదాసుని సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక సంఘములకి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అత్యుజ్జుడుగా లేకపోతే పాస్టర్గా ఆ దేవుడు అధికారం ఇచ్చిన సంఘములని కాపాడాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత అయ్యో క్రూరమైన తోడేలు అబద్ధ బోధకుడి గురించి చెప్పుతున్నారండి. క్రూరమైన స్తోత్రం చెప్పలేదు ఇప్పుడు. కొందరికి ఇప్పుడు ప్రైజ్ లోడ్ రాలేదు, మీ విషయం గురించి కాదు మా విషయం గురించి చెప్పినప్పుడు వెళ్ళి గట్టిగా ప్రైజ్ లోడ్ చెప్పొచ్చు కదా. ఏమండి అక్కడ దైవదాసుని గురించి చెప్పుతున్నారు, అందుకని కొందరు ఏమో ఉండేది గట్టిగా దేవుని స్తోత్రం చెప్పలేదు. స్తోత్రం అందుకని నీకు ఇది బాగా ఈ విషయం ఇంకా ఎక్కువ తెలియాలంటే ఎసకేల్ గ్రంథము 34 తర్వాత చదివి చూడండి. అక్కడే ఈ మేకలకి మేపిన వాడికి ఆడి మాంసం తప్ప మేకలకు చూడలే. చదవండి వెంటనే చదవండి ఎసకేల్ గ్రంథం 33:2 కిందకి చదవండి. ముప్పై నాలుగు రెండవ వాక్యం. హలో హలో వెళ్ళ 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 తన కడుపు దేనికండి కాపారులు ఇప్పుడు చాలా మందిలు కాపారి ఆడు కడుపు నింపకడా నిన్ను తింటా ఉన్నా ఎలాగ తింటున్నారు నీ చెప్తే నా బాగా ఉన్నారయ్యా అండి. నేను ఆవును సున్నా నన్ను తినలేదే నా బాగా నిన్ను ఎలాగ తిన్నా నీ డబ్బ నేను ఎలాగ తింటున్నా. ఒక్కొక్క కుటుంబము 10,000-20,000 ఇవ్వాలి వచ్చిన నెల. వచ్చిన నెల ఏ నెల అండి? డిసెంబర్ 25 వచ్చినప్పుడు అందరూ 10,000-15,000 అడుగుతున్నారు మేకలు మాంసం తిన్నా కడుపు నింపనా. కాపర్లు నేను అక్కడికి నిలబడి చెప్తూ ఉండే కాపర్లకు కూడా ఎక్కువ నొప్పి కలుగుతున్నారు, అందుకే నేను అక్కడ ఎక్కువ చెప్పడలేదండి. కిందకే చదవడానికి ఇష్టం ఉంది. ఈ కాలువలు ఉన్న కాపరికి మేకలు అక్కర్లే, ఏం కావాలి పాలే 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 ఏం కావాలండి పాలు. నీ చచ్చినా బ్రతికినా నీ చచ్చినా బ్రతికినా ఏం కావాలి నాకు? జోడి పాస్టర్కి పాలు. జోడి పాస్టర్ కలగ కాదండి మీకు తెలుసు కదా, అందుకని స్తోత్రం. చదవమ్మా ఏ చెప్తున్నారు అమ్మా, 3వ వాక్యం ఒక్కసారి కూడా చదవమ్మా. హలో 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 స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రొవ్విన క్రొవ్విన మేకలు ఎక్కడ ఉందో అక్కడికి మాత్రము కాపారి వెళ్తుంది. అదా దాని ఆత్మీయ అర్థం చెప్పండి. ఎక్కువ డబ్బున్న వీడి ఎక్కువ డబ్బున్న ఇంటికి మాత్రమే
సూత్రం చెప్పలేదు నేనే ముగించు. ఇంకా ఎక్కువ సమయం లేదండి, ఇంకా ఇంకా 20 నిమిషాలు ఉంది, నేను ముగిస్తాను. మీరు బాగా బాధపడ అక్కర్లేదండి. కొవ్విన గొర్రెలు అదే కావాలి, డబ్బున్న ఇల్లే కావాలి పార్టీకి అందరికి. డబ్బు లేని ఇంటి వారి ఇంటికి వెళ్ళరు. ఎవరు సోత్రం చెప్పలేదు నా శ్రీధర, గట్టిగా సోత్రం రాలేదు. అలాగండి, పాస్టర్లు అందరు ఇప్పుడు తయారైపోయిందండి. వేదవారి ఇంటికి వెళ్ళరు. సోత్రం చెప్పండి గట్టిగా. నేనంటే వెండే గ్రామ మాదిలింగకి వెళ్ళారండి. మాదిలింగం అక్కడికి వెళ్ళినప్పుడు శ్రీధర్ ఇంటిలో ప్రేయర్ అన్ని అయింది, ప్రసాదం కూడా ఉంది. బయటికి వచ్చినప్పుడు ఒక విధవరారు అమ్మ ఆయన చెప్పారండి, అయ్యగారు మా ఇంటికి వచ్చి ఏం చేయాలి, ప్రార్థన చేయండి చెప్పినప్పుడు నేనే ఆ ఇంటికి వెళ్ళి నిలబడి ప్రార్థన చేసి వచ్చిన మాత్రం కాదు, ప్రార్థన తర్వాత అమ్మ చేతులకు డబ్బు కూడా ఇచ్చేసి వచ్చారు. సోత్రం చెప్పలేదు కదా, సోత్రం మీరందరూ సోత్రం చెప్పరు, అందుకని నేను పోనండి. మీకు బలవంతంగా నేనే సోత్రం చెప్పలేదండి. చాలే, ఆయన మూడో వాక్యం ఒకసారి కూడా చదవమా. ఏటమ్మా ఏడే కొవ్వున నువ్వు వధించి ఏం చేసుకున్నారు? కొవ్వును తిని బొచ్చునంట బొచ్చునంటే ఆ చర్మం అదే నిన్నే చంపేసి నీ దగ్గర డబ్బులు తీసి పాస్టర్ గారు చెప్పిన నాకెందుకు బట్టలు నీ కొన్ని సీవలే. అరే మీరందరూ సోత్రం చెప్ప, అదే నేను ఇలాగే అండి, అది నేను ఎక్కడి నుంచి తెచ్చి వచ్చి వ్యాఖ్యానం చేసిన కాదండి, బైబిల్ ఉన్నదే. పాస్టర్ ఇప్పుడు కొందరు ఇప్పుడు ఈ డిసెంబర్ 25 వస్తున్నారుకో, ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తున్నాను పాస్టర్ అమ్మకి పాస్టర్ గారికి. సునీత చెప్పమ్మా, బట్టలు కొనిసి ఈ విశ్వాసికి బట్టలు కొనడానికి డబ్బు లేదు, విశ్వాసికి బట్టలు విశ్వాసికి ఆడ కుటుంబములు పిల్లలకు కొనడానికి డబ్బు లేనప్పుడు పాస్టర్ గారు వెళ్ళి సోత్రం చెప్పలేదు. పాస్టర్ గారు సంవత్సరములు ముగించినప్పుడు అందరు ఇంటికి కలిసి ప్రార్థన, ప్రతి కుటుంబములు ప్రార్థన పెట్టుతుంది. దేనికి? అక్కడ అందరికి మీల్స్ పెట్టాలి, వచ్చిన వాడికి అందరికీ. పాస్టర్ గారికి బట్టలు ఇవ్వాలి, తర్వాత కానికలు ఎక్కడి నుంచి తెచ్చి వచ్చారు రమ్ము. ఆడికి జీతం 12,000 నెలకి, ఇల్లద్ది 5,000, పిల్లలకి ట్యూషన్ ఫీజు 2,000, రెండు పిల్లలు ఉంటే 2,000 నెలకి, తర్వాత గ్యాస్కి ఇప్పుడు 800 లెక్క పెట్టండి మీరు. 7,000 అయింది, ఇంకటి గ్యాస్కి 800 కాబట్టి 7,800 అయింది. పాలకి ఇంకెంచి మించిన 100,000 రూపాయలు, ఆవిడ ఎప్పుడంటే 8,700 ఇంకా పీడు ఈ పాత్రకి ఇవ్వడానికి. అక్కడ పాత్రకి కానికల దశమభాగం ఇవ్వాలి, దశమభాగం ఎంతయింది? 12,000 దశమభాగం అండి ఎంతయిందండి? 1,200 8,800 అప్పుడు ఎంతయింది? 8,800 1,200 అప్పుడు అది కలిపినప్పుడు 9,910 అయింది, బాకీ 2,000, 2,000 తినడానికి ఉన్నది. సోత్రం చెప్పలేదు మీరు, అందుకని నేను ముగించుతున్నారండి.
అందుకని స్తోత్రం గట్టిగా చెప్పలేకపోయినా కాబట్టి ఎందుకోండి స్తోత్రం. అందుకని నేను ఏం చెప్పిన మాట అంటే కాపారి సంఘములకు నడిపిన దైవదాసన బాగా ఎరిగి ఉన్నాం. విశ్వాసులపై విశ్వాసుల హృదయములు ఎరిగి ఉన్నా ఆడికి తెలియాలి. ఒక్కొక్క విశ్వాసులకి బాగా తెలుసుకోవాలి యేసు ప్రభు విషయం గురించి. దేవుడు వాక్యంలో తప్పిపోయిన మేకలు తిరిగి వచ్చినప్పుడు అది భుజ మీద మోసుకొని ఇంటికి తీసుకొని వచ్చారు. అంటే నా యేసుక్రీస్తు నేర్పించిన మా యేసుక్రీస్తు చెప్పినట్టుగా యేసుక్రీస్తు చూపిన మాదిరిగా దేవుడ దాసుని నడవాలి. దేవుని బిడ్డలకి ఎక్కడ తీసుకొని రావాలి? భుజ మీద. పాస్టర్ ఇంటికి వస్తే అమ్మా టీ తాగిందా అడగరు. పాస్టర్ ఇంటికి వస్తే అన్నం తిన్నిందంటే అడగరు. ఎవరు ప్రజలు చెప్పలేదు. నేనందరూ చెప్పి ముగిస్తున్నారు. స్తోత్రం. ఏమండి పాస్టర్లు ఏం చేయాలి? ఆదాముకి చెప్పినట్టుగా తోటం ఏం చేయాలి? కాపాడి కాపలు కాయాలి. రెండు తోటములు పనిచేయాలి. మూడు దేవుడు చెప్పిన ఒక మాట ఏంటండి? తోటముల ఒక వృక్షం ఉంది. తోటముల బద్దీలు ఏముందండి? అది తింటే ఏమవుతుంది? ఇదన్న ముఖస్థ నేర్చుకోవాలండి. గడికడి పాస్టర్ గారు చెప్పిన వాక్యం పదిహేడు మధ్యలో నిన్న వృషభలం ఏం చేయకూడదు. అది తింటే ఏమవుతుంది? తోటములు ఉన్న వృషభలం అన్ని తినొచ్చు కానీ మధ్యలో ఉన్న వృషభలం తినరు. తినట్టే ఏమవుతుంది అమ్మా? చచ్చిపోతుంది. చచ్చిపోతుంది. స్తోత్రం. ఇక్కడదే ఈ వృషభలం తింటే చచ్చిపోతుంది. కొత్త నిబంధనలకి రండి. కొత్త నిబంధనలకి రండి. అపోస్తల కార్యము 5:30 ఎలాగ రాయబడి ఉంది? ఆయన అర్థం చెప్పండి రేక. ఈ చెట్టు మీద వేలాడిన యేసు క్రీస్తువే స్తోత్రం. హలో. ఆ చెట్టు ఈ చెట్టు తేడా ఉంది. ఆ చెట్టు వల్ల తింటే చచ్చిపోతాయి. ఈ చెట్టు వల్ల తింటే యేసు ప్రభు యోహాను సువార్త చెప్తున్నాను నన్ను తిన్న వాడు యోహాను సువార్త 6:00 అమ్మా యేసుకృతి అండి. అందరు చూసుకున్నారు ఎక్కడ ఉన్నారండి? యోహాను సువార్త 6:00 రండి. ఏభై ఎనిమిది స్తోత్రం చెప్పండి. ఏదం తోటలున్నా చెట్టు బలం తింటా చచ్చిపోతా. ఏదం తోటలున్నా చెట్టు బలం తింటా చచ్చిపోతా. ఈ ఇక్కడ కొత్త నిమదలకి వచ్చినప్పుడు ఈ చెట్టు మీద ఏలాడిన వాడు ఏసయ్యకి నమ్ముతా బ్రతికినా స్తోత్ర చచ్చిపోను. స్తోత్రం చెప్పలేదు గట్టిగా. అందుకని దేవుడు వెళ్ళారా స్తోత్రం. ఏదో మంచిది. అందుకని కొందరు అనుకున్నారు అయ్యో ఏదో తోటలు ఏదో తోటలు వృషభాలు నేను తినలేదు. దొరుకుతుంది ఇది కాపరపడకూడదు. అక్కడికి వెళ్తే దొరుకుతుంది. ఎక్కడికి? ప్రకటన కింద 2:00 చదివితే జయించిన వాడు జీవ వృషభలం స్తోత్రం.
నీ జయిస్తే జయించుంటుంటే జీవవృక్షం వల్ల నేను తింటాం. రెండవ అధ్యాయం ఏడా వాక్యం ఆ ప్రకటన రెండు ఏడా అని అనుకున్నా. ప్రకటన రెండు ఏడా అవునా? చాదభూష అయ్యో మీరు ఇలాగపోతే సమయం పోతుంది. అంటో జయించిన వాడికి జీవవృక్ష బలము పూజించడానికి ఇచ్చడం స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పలేదు హల్లెలూయా. ఈ తోట లోపల ఏముందండి? పది వచన పదిన ఆది కాండము రెండో పది ఆది కాండము రెండో అధ్యాయం పది వచన త్వరగా. ఆమె చెప్పండి గట్టిగా చెప్పండి. ఆమె చెప్పండి గట్టిగా. ఈ తోటను నడిపించడానికి ఏది నుండి సోత్రం గట్టిగా గట్టిగా సోత్రం చెప్పండి. ఈ కాలంలో చెట్టుకే నీళ్ళు అక్కర్లేదు, అవసరం లేదు. అది నీటిలో తడిపించడానికి ఇష్టం లేదు. నీళ్ళు తడిపించలేని వాడు ఎంటే వచ్చినప్పుడు ఎండిపోతుంది. అర్థమైందా లేదా నాకు తెలీదు. పరిశుద్ధాత్మ నదిలో నీ ముడుగ లేకపోతే ఎండే వస్తే గట్టిగా చెప్పండి ఎండిపోతే. అందుకే సంఘ లోపలికి దేవుడు సంఘ బిడ్డలకి తడిపించడానికి పరిశుద్ధాత్మైన దేవుడికి దేవుడు పంపించారు ఆ సంఘ లోపలికి. అందుకని ప్రతి బిడ్డలు ఈ నీటిని ముడగాలి. ప్రతి బిడ్డలు నీటిని ముడిగితే ఏమి జరగదు. నీటిని ముడిగిన వాడికి రాయితో కొట్టితే తగిలితావా? నీటి ముడిగి ఉన్నవాడికి నీ పైన నిలబడి రాయిలతో కొట్టితే తగులుతావా? ఎందుకు? నీళ్ళు పుళ్ళుగా ఉంది కాబట్టి. సూత్రం స్టేఫన్ గారికి రాయిలతో కొట్టినప్పుడు స్టేఫన్ గారు ఎక్కడికి చూశారు? ఆత్మపూర్ణుడై పరలోకం చూశారు. నీకు రాయిలతో కొట్టితే నీ ఎక్కడ చూస్తావు? కొట్టిన వాడికి చూస్తాం. నీటిని ముడిగిన వాడు రాయితో కొట్టినప్పుడు కొట్టిన వ్యక్తికి చూడకుండా కొట్టించిన వ్యక్తికి చూస్తా. నా చెప్పిన అర్థమైందా? స్టేఫన్ గారికి రాయితో కొట్టించిన వాడెవడు? దేవుడే. కొట్టిన వాడు మనిషిడే, కొట్టించిన వాడు దేవుడే. అందుకని స్టేఫన్ గారికి అర్థం తెలుసు. పరిశుద్ధాత్మ నింపి కొట్టించిన వాడి దగ్గరకు చూసినప్పుడు కొట్టించిన వ్యక్తి కూర్చోలేకపోయి నిలబడుతున్నాడ. ఈరోజు దేవుడు బిడ్డలారా, నీ మీదకి రాయి పడితే నీ భయపడకూడండి. నీటిని ముడిగితే నీ పరలోకం చూడు. పరలోకములో సింహాసనములు యేసయ్య నిలబడుతున్నా, సింహాసనం కూర్చబడలేదు. ఈ రాత్రి నీ మీద రాయి పడితే ఒక్క విషయం తెలుసుకో, యేసయ్య పరలోకం నిలబడుతున్నా. రాయితో కొట్టినవాడు పళ్ళు కొరుక్కుని కొట్టారు. రాయితో కొట్టిన వాడు ఏం చేశాను? పళ్ళు కొరుకుకొని కొట్టిందండి. అప్పుడు అభిషేకం ఉన్నవాడు ఆత్మపూరుడైన మనుషుడు. స్తోత్రం. ఆకాశములు తోయరు చూశారు. స్తోత్రం. ఏ రాత్రి
నీ రాత్రి రాళ్ళతోని రాళ్ళతోని కొట్టబడిన దేవుడి బిడ్డలారు నీ భయపడకూడండి, పరలోకం నీ కోసం తెరవబడింది. స్తోత్రం చెప్పలేదండి. ఈ నీటిలు ముడగడానికి నీకు దమ్ముందగా దిగే. నీటిలు ముడిగిన వాడి జీవితంలో మారింది, నీటిలు ముడిగిన వాడి జీవితం మారిపోయింది, నీటిలు ముడిగిన వాడి జీవితంలో ఓ దినే రోజు రోజు అభివృద్ధి చెందుతున్నా. నీళ్ళు నీళ్ళంటే అయ్యగారు చెప్పుతున్నారండి, నీళ్ళంటే పరిశుద్ధాత్మ నదిలో నీ ముడుగండి, పరిశుద్ధాలు నింపబడండి, పరిశుద్ధాలు నడవండి, పరిశుద్ధాలు మాట్లాడండి, పరిశుద్ధాలు పరములు నీళ్ళు ఉంటే అద్భుతం జరుగుతుంది. అద్భుతం జరుగుతుంది. అదే పుస్తకములకి రండి. ఆదిగాండము, ఆదిగాండము 2:10. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేలో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి పోయి ఈ నాలుగు సాగరాలు. మొదటి వాని పేరు పిసోన్. అలా వినండి వినండి, నిలబడమ్మా. ఈ తోటములు ఉన్న మొదటి నదిని పేరు చెప్పండి అమ్మా. పీసోన్, ఒక్క నది. ఆ నదికి నది ఇప్పుడు ఏమైంది? నాలుగు భాగంగా మారింది. స్తోత్రం చెప్పండి. ఈ నది ఎక్కడి నుంచి వచ్చారండి? ఆగాదండి, అక్కడ ఒక ఏ తూర్పా వడమంటే ఎక్కడి నుంచి వచ్చిందండి? అక్కడ రాయబడిందండి, మీరు ఎక్కడ చదవలేదు. పద్నాలుగు ఏ కాదు కోర. ఎందది తూర్ప, తూర్పు దిక్కుల నుండి ఆ నది వస్తున్నా. ఈ నది ఎక్కడి నుండి పారుచున్నారండి? స్తోత్రం చెప్పలేదండి. స్తోత్రం ఏమండి, ఎక్కడి నుండి వస్తున్నా? ఎక్కడి నుంచి వచ్చిన్నారండి? మనుషులు పాపం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆదాము పాపం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ తూర్పు దిక్కులకే పోయింది. నది ఎక్కడి నుండి వస్తున్నాం? అదే దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు చేసిన ప్రణాళిక చూడండి. స్తోత్రం. పాపం చేసి వెళ్ళిపోయిన మనుషుడు ఏ రూట్కి వెళ్ళిందో ఆ రూట్ నుండి దేవుడు ఏం చెప్పి ఏంటి పంపించారు. ఈ రాత్రి దేవుడిచ్చిన ఒక మాట, నీకెదురుగా ఒక నది వస్తున్నా. ఆ నదిలోకి ఈరోజు దిగడానికి సిద్ధంగా ఉన్నదా? ఏది దిక్కులకి వెళ్ళిపోయింది అదే దిక్కులుండి ఒక నది నీ మీద కోస్తున్నారు. ఈ రాత్రి, ఈ రాత్రి నమ్ముతుంటే ఆ నీటిలోకి దిగ. స్తోత్రం. మొదటి నది పేరండి పీసోన్. పీసోన్ అనే పదానికి అర్థము నీళ్లు ఊగి విక్కి వచ్చుచున్నది. ఉవ్వుకి, నీళ్లు నీళ్లు ఉవ్వుకి వచ్చుచున్నది. ఉవ్వుకి అంటే అర్థం ఏంటంటే చాడి. పీసోనకి పదానికి అర్థం ఏంటండి? నీళ్లు ఉబుక్కి వచ్చుచున్నది. నీళ్లు ఉబుక్కి వచ్చుచున్నది. స్తోత్రం. ఒక్క వాక్యం చదివి మాట ముగుస్తున్నానండి. నూటిదా కీర్తనాలు 104:41.
104 కీర్తనలు 41 105 సారీ హలో 105 లో 41 నీళ్ళగా వచ్చారండి. చాలు చాలు బండలు కొట్టగా స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడు పరలోకమందు ఎలాగా దిగి వచ్చారు, ఉదికి వచ్చారు ఎవరి మీదకి? సంఘం లోపలికి. ఎంతమందులు అక్కడ కూర్చున్నారు? అపోస్తలు గారు నేను చెప్తున్నారండి, 120 మందుల మనుషులు. ఎంతమందులు కూర్చున్నారు అక్కడ? 120 మందుల. నూట ఇరవై మందుల మనుషుల మీదకి దేవుడు పరిశుద్ధాలు మావా సంఘ లోపలికి ఉతికి వచ్చారు. ఉబుక్కి వచ్చినప్పుడు అందరు ఆత్మను పూర్ణుడిగా నిండిపోయినట్టుగా దేవుడు వాక్యంలో చెప్తున్నారు. స్తోత్రం. హలో 120 మందుల మనుషులు ఏం చేశారండి? అపోస్తలు గారు 1 అధ్యాయంలో రాయబడి ఉంది 120 మందులు. అపోస్తలు గారు 2 అధ్యాయంలో వచ్చిన 120 మందులు ఏకంగా కూడి వచ్చి ప్రార్థన చేసి ఉండి ఉండగా ఆకాశములు తెరవబడి ఏమైందండి? ఆకాశం తెరవబడిందా? స్తోత్రం. ఎవరు మౌనంగా చెప్పలేదు, కూర్చున్నారండి. అమ్మా ఈ నది నీ మీదకి పడగాలి. ఎలాగా? నీ మీదకి నీళ్ళే చేయాలి, పడాలి. ప్రైజ్ ద లార్డ్. బండలు కొట్టగా నీళ్ళే చేశారు, ఉదికింది. స్తోత్రం. ఎందుకు అలాగా ఉదికి వచ్చింది? ఉప్పుకి ఎందుకు వచ్చారు? అది కరెక్టే. ఉప్పుకి వచ్చిన కారణం ఏంటంటే ఈ బండలు కొట్టినప్పుడు బండ ఎక్కడ ఉండేది? ఎడారిలు. అదే కరెక్ట్. ఎడారిలు ఉన్న కాబట్టి ఎడారిలోనికి నీళ్ళు. ఎడారిలు ఏముంది ఎక్కువ? ఇసుక. ఎడారిలు ఇసుక ఎక్కువ ఉన్న చోట అక్కడికి నీరు ఉదిక ఎలాగా వచ్చింది? బండలు కొట్టగా నీళ్ళు ఉక్క ఉదికి పారవేయింది. స్తోత్రం. ఎందుకలాగా తెలుసా? ఇస్రాయేలు ఎక్కడెక్కడ నివసించుచున్నారో ఎడారిలు ఆడి ఇంటి ఇంటి దగ్గరికి ఏరిలుగా పారారు. స్తోత్రం. అప్పుడు ఇంటిలు కూర్చి నీ ఏం చేయొచ్చు? నీరు తాగొచ్చు. స్తోత్రం. అందుకని ఈ రాత్రి నా చెప్పిన మాట ఏంటంటే సంఘం ఎడారిలు ఉన్నాం. సంఘ ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు మనం కూడా ఎడారులు ఉన్నాం. ఎడారులు ఉన్న దేవుడి బిడ్డలకి అవసరం ఏం కావాలి? నీళ్ళే. స్తోత్రం. అన్నం తినకుండా 4 రోజులు నీ బతకచ్చు, నీళ్ళు తాగకుండా 3 రోజులు. ఈ ఎడారులు ఉన్న సంఘమా, నీకు నీళ్ళు అవసరమే. ఉరమన శంధురే కమనారగదనగన. ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు. ఎడారిని నివసించిన దేవుడు బిడ్డలారా, నీకెదురుగా భయంకరమైన ఎండ తగిలినప్పుడు ఎండ నుండి తప్పిపోవడానికి ఎడారిని నీకు నీళ్ళుంది. ఈ రాత్రి నీళ్ళలోకి దిగండి, ఈ రాత్రి నీళ్ళలోకి దిగండి, ఈ రాత్రి నీళ్ళలోకి దిగండి. నిన్ను ఈ రోజు తడిపిస్తా ఆ నీళ్ళు. రమణ సంధురి ధీరగన అరగదనగడగ శబ్ద కడగల అరగదనగడగ
ఎడారిలున్న సంఘ బిడ్డలకి తడిపించడానికి ఒక నది బండ నుండి బయటికి వస్తుంటా ఈ రాత్రిలో ఎడారిని నివసించిన దేవుడు బిడ్డల మీదకి ఓ తడిపించడానికి ఉరబల శాంతారగదనక స్తోత్రం అందు చెప్పిన మాట మగుస్తున్నారు కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేయించిన పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు మనమందరి ఎడారిలు ఉన్నారయ్యా ఎడారిలు ఎంట తగలుతున్నాం ఎండలు మనము ఓ ఎండలు మనమన్నీ ఎండ తట్టుకొనిపోడు ఎండిపోయిన పరిస్థితి వస్తున్నాం ఆ ఎండిపోయిన పరిస్థితి నుండి తడిపించడానికి ఎడారిలు ఉండి బంట నుండి ఉబుక్కి ఒక నది వస్తున్నారయ్యా అది మమ్మల్ని తడిపించడానికి ఏదన్ తోటలున్న నది అక్కడే ఉన్న చెట్టుకి నడిపి తడిపించినట్టుగా ఈ కాలములున్న సంఘములు ఎడారులున్న సంఘములకు తడిపించడానికి ఒక నది మన మీదకి వచ్చినా స్తోత్రమయ్యా స్తోత్రం ఆ నదిలో నుండి తాగడానికి మమ్మల్ని నాకు మా సంఘ బిడ్డలకు బైబిల్ స్టడీకి కూర్చున్న ప్రతి బిడ్డలకు సాయం స్తోత్రం దేవుడు అందరికి దీవించినా సోదరు యేసు నామమున అడిగి పెడుకున్నావు తండ్రి తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నీరందరూ తోడై ఉండి మమ్మల్ని నడిపించిన గాక ఆమేన్.